సో వాళ్ళు నోటీస్ పంపి అవును సో గవర్నమెంట్ అధికారులు నీకు నోటీస్ పంపినప్పుడు దాన్ని ఫాలో అయిపోవాలి కదా నాకు ఇంకో నోటీస్ పంపు అవంతి శ్రీనివాస్ నేను అప్పుడు మట్టర్లు మన మార్బంగాలు ఏం చేయలేదన్న నేను అంటే పరుగు నువ్వు తీసినావు వీడియో పరంగా మాట్లాడింది ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి మాజీ మంత్రి కాబట్టి ఆయన అలా చేయకూడదు కాబట్టి ఆయన ఒక పదవిలో ఉన్నాడు ఒక బాధ్యతలో ఉన్నాడు ఈడేవాడు మా అన్న అడగ నీకు అని అంటుంది నువ్వెవరు నీకు ఏమక్కుంది ఆయన ప్రభుత్వంలో ఒక బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఆయననే అడిగాను ఏ ప్రభుత్వం చెప్పేసి ఇవన్నీ ఏంది నేను కాంట్రవర్షియల్ మాట్లాడినా నేను కేవలం నిజాలు మాత్రం మాట్లాడుతాను నాకు తెలిసి అవంతి పాపం మెత్తగా ఆలోచించిండే ఇది చంపాలి ఏం చేయాలి అన్న చంపేంత నేరం నేనేం మాట్లాడినా అన్న వాళ్ళ గురించి ఏం బూతులు ఏమి మాట్లాడినా అన్న ఏదన్నా లీగల్గా మనం వాడే పదాలు రాజు అంటే రోజా గారు ఏదైనా మాట్లాడితే రోజా గారు జగన్ మాట్లాడితే జగన్ నాకు తప్పనిపిస్తాడు తన ఎవరైనా రోజా గారు జగన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీదనే పడుతున్నావు పాపాల మనలాంటి సామాన్యుల్ని మాత్రమే తీసుకుంటారు అంటే నాగబాబు గారు సామాన్యుల ఎవరి అనుచరులో కాల్ చేసారు అందుకే కొంచెం ఇక మనం అల్చల్ చేసి కొంచెం పేరు తెచ్చుకుంటే ఏదో ఒక పార్టీలో వెళ్ళొచ్చు జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు లేదు అయితే రేపు పొద్దున్న నీకు అవకాశం ఇస్తురా హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీ డి శివ చౌదరి సో ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చిన సో ఆ గెస్ట్ ఎవరు కాదు పవన్ కళ్యాణ్ గారి వీర అభిమాని పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే ఈయన సహించడు భరించలేడు సో ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరు ఏమన్నా భరించకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవ్వరు కానీ వాళ్ళని కడిగి పారేస్తాడు సో తెలంగాణ ముద్దుబిడ్డ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ హాయ్ బ్రో హాయ్ బ్రదర్ ఎట్లున్నావు బాగున్నా అన్న నీకు భయం అనేది లేదా దేనికన్నా అంటే నువ్వు ఇప్పుడున్న ఏజ్ ఎంత ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఏజ్లా ఏజ్లా మినిస్టర్లు అని లేదు ఎమ్మెల్యేలు అని లేదు ముఖ్యమంత్రి అని లేదు ఎవరిని పట్టించుకోకుండా నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో అది మాట్లాడుతున్నావు అవును అది తప్ప రైటా అని లేదు కరెక్ట్ ఇట్లా మాట్లాడుతున్నావు కరెక్ట్ అయితేనే మాట్లాడుతాను తప్పైతే అస్సలు మాట్లాడను సో మొన్న నీకు రీసెంట్గా నోటీస్ వచ్చింది ఇది సంథింగ్ అవంతి శ్రీనివాస్ గారిది ఏదో ఇష్యూ అయ్యింది ఆ ఇష్యూ గురించి నెక్స్ట్ అడుగుతా సో వాళ్ళు నోటీస్ పంపిరు నీకు అవును సో గవర్నమెంట్ అధికారులు నీకు నోటీస్ పంపినప్పుడు దాన్ని ఫాలో అయిపోవాలి కదా నాకు ఇంకో నోటీస్ పంపు అవంతి శ్రీనివాస్ నేను అప్పుడు వస్తా తప్పు చేయనప్పుడు ఎన్ని నోటీసులు పంపినా వేస్ట్ అన్న అది నిలబడదు ఎందుకంటే వీడియో చేసింది నేను మాట్లాడింది నేను కాబట్టి అతని గురించి నాకు తెలుసు నేను కరెక్ట్ మాట్లాడాను తప్పు మాట్లాడాను అతను పంపించిన నోటీస్ కరెక్టా తప్ప ఆ నోటీస్ నిలబడుతుందా నిలబడదా అనేది నాకు తెలుసు సరే అసలు ఏం జరిగింది అసలు అవంతి శ్రీనివాస్ గురించి నీకు ఎందుకు నువ్వు ఏం చేసినావు నీకు నోటీస్ ఎందుకు వచ్చిందో అది చెప్పు ఏం లేదన్నా ఇప్పుడు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో వచ్చింది సోషల్ మీడియాలో కూడా వీడియో భయంకరంగా వైరల్ అయింది ఏంటంటే అవంత శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా ఒక మహిళతో మాట్లాడారు ఒక టీచరు మరి ఆవిడ స్కూల్లో స్టూడెంట్ ఏంటో మరి మాట్లాడారని చెప్పి పెద్ద పెద్ద ఛానల్స్లో సోషల్ మీడియా బాగా వైరల్ అయింది అది నేను చూసిన చూసిన తర్వాత మరి అవంత శ్రీనివాస్ అని చెప్పి అంటున్నారు ఇంతకు ఇది నిజమా కాదా మరి అతనా కాదా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది అతను ఒక ప్రజాప్రతినిధి కాబట్టి మనకు అడిగే స్వేచ్ఛ కానీ హక్కు కానీ ఉంటుంది కాబట్టి అడగడానికి ప్రయత్నం చేసినా ఆయన దానికి సమాధానం చెప్తారేమో అది నేను కాదు అని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడతారనుకున్నాను కానీ నోటీస్ పంపించారు నోటీస్ ఏమని పంపించింది ఏమని పంపించారంటే వాళ్ళ పిఏ కోలా చంద్రశేఖర్ ఏదో సంథింగ్ పేరు ఉంది అతని ద్వారా మీకు నోటీస్ వచ్చింది అతను మీ మీద కంప్లైంట్ రాశారు సో మీరు ఇరవై తారీఖు వరకు భీమిలీకి వచ్చి ఇక్కడ పోలీసులతో మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పి నాకు పంపించారు దానికి నువ్వు కౌంటర్ వేస్తూ వీడియోలు ఏమో చేసినావు సిక్స్టీ నైన్ సిక్స్టీ సెవెన్ సంథింగ్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెనా సెక్షన్లు అరవై ఏడు డెబ్బై రెండు ఆ సెక్షన్లు అంటే ఏంటి అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది అది ఒకటి అసభ్యకరంగా మాట్లాడడం కొంచెం అశ్లీలతో చూపెట్టడం లాంటిది అరవై ఏడు కిందకి వస్తా డెబ్బై రెండు అనేది కొంచెం ఏమీ పరువు నష్టం కింద ఏమన్నా వేయడానికి అవకాశం ఉంటుందని నిన్న అవి రెండో నువ్వు చేసినావా చేయలేదా నీ వీడియోలో ఆ వీడియోలో అస్సలు చేయలేదన్న ఆయన పరుగు నువ్వు తీసినావు వీడియో పరంగా విను చెప్తా వీడియో పరంగా ఆయన పరుగు తీసినావు అశ్లీలత అనేది సౌండ్ వచ్చిందా సౌండ్ కు నువ్వు నవ్వి కట్టిస్తావు అవును అవునవును అది అశ్లీలత కదా అశ్లీలత ఏముందన్న నార్మల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకునేది అది ఏముంది నేనైతే ఒక జనరల్ ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకునేది అయితే నువ్వు రికార్డు ఎందుకు వినిపించినవు అవంతి శ్రీనివాస్ గురించి ఇంత ఇష్యూ ఎందుకు ఇచ్చినవు నువ్వే అంటున్నావు కదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకునేది సో ఎందుకు ఇష్టం ఇప్పుడు ఆ మాట్లాడిన అబ్బాయి మీరు అయి ఉంటే నేను పట్టించుకునేటోని కాదు ఓకే అక్కడ మాట్లాడింది ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి మాజీ మంత్రి కాబట్టి ఆయన అలా చేయకూడదు కాబట్టి ఆయన ఒక పదవిలో ఉన్నాడు ఒక బాధ్యతలో ఉన్నాడు ఆయన అనుభవించే భోగభాగ్యాలు భాగ్యాలన్నీ సామాన్యులు ఇచ్చేవి కాబట్టి ఒక సామాన్యుడిగా నాకు హక్కు ఉంది ఇప్పుడు నిన్న అడగడానికి నాకేం హక్కు ఉందన్నా ఎవడను అంటున్నాను నా ఇష్టం నా గర్ల్ఫ్రెండ్ నా ఇష్టం ఎట్లనే మాట్లాడతాను నువ్వు ఎవడంటు కానీ అతనికి ఆ హక్కు లేదు ఎందుకంటే అతను అనుభవించేది మొత్తం పబ్లిక్ ఇచ్చే మనీ కాబట్టి ఓకే ఆయన ఫాలోవర్స్ నిన్ను అడుగుతారు అనమాట మంది ఆయన అనుచరులు అడుగుతారు ఈడేవాడు మా అన్న అడగానికి అని అంటు నువ్వెవరు సామాన్యున్ని నీకు ఏం హక్కుంది ముందన్న ప్రతి మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది ఏం హక్కు ఉంది నువ్వు ఆయననే అడగానికి నీకు ఏం హక్కుంది అంటున్నా నేను ఆయన ప్రభుత్వంలో ఒక బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఆయననే అడిగాను ఏ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నీకు దానికి ఏం సంబంధం దే నాకు దేశంలో ఎక్కడున్నా అడుగుతాను అన్న భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అలా తప్పు చేసిన నేను అడుగుతాను వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తలే జస్ట్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తారు వాళ్ళు కరెక్టే అన్న ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మన భారతదేశంలో ఒక భాగం కాబట్టి అడగచ్చు నీ ఆన్సర్ ఇంత ఇక నువ్వు తప్పు చేసినా ఒప్పుకుంటలే తప్పైతే నేను చేయను అన్న ఫస్ట్ అవంతి శ్రీనివాస్ ముందుకొస్తే ముందుకు వస్తే ఏం చేస్తాం నా ముందుకు వచ్చినా సార్ అది నిజమా కాదా ఇంతకీ మీరా కాదా అని చెప్పి అడుగుతాను నేనే అంటాడు ఏమంటావు సార్ మీరైతే ఇలా చేయకూడదు కదా సార్ ఎందుకంటే ఒక పదవిలో ఉన్నారు ఒక బాధ్యతలో ఉన్నారు మిమ్మల్ని చూసి ఒక నలుగురు ఇలా తప్పు చేసే అవకాశం ఉంది కదా సో అలా చేయకూడదు సార్ మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తాను లీగల్గా యాక్షన్ తీసుకోడానికి నువ్వెవరు సుప్రీంకోర్టు ఒకటి చెప్తా సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఇద్దరు కలిసి ఇష్టప్రకారంగా ఏమన్నా వేసుకోవచ్చా అవును అవునా అవునా ఇది నీకు తెలుసా తెలుసు మరి చేయొచ్చు అని తెలుసు అన్న కానీ అతను బాధ్యతలు ఉన్నాడు కాబట్టి చేయకూడదు ఇప్పుడు సామాన్యులు చేయొచ్చు అన్న ఇప్పుడు మీరు చేయొచ్చు నేను చేయొచ్చు మనం మన వల్ల ఎవరు ఇన్స్పైర్ అవ్వరు కదా సామాన్యులు ఎవ్వరు ఇన్స్పైర్ అవ్వరు ఇప్పుడు మన ఇద్దరం రోడ్డు మీద వెళ్తుంటే మనల్ని ఎవరు పట్టించుకుంటారు ఎవరు అందరికి ఫీలింగ్స్ ఉంటాయి స్వామి మనకే కాదు అవి అలాంటప్పుడు ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అసలు రాజకీయాల్లోకి రావద్దు అసలు అతను పొజిషన్ అనుభవించొద్దు అంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు మన సోమును అనుభవించొద్దు పెళ్ళిళ్ళు చేసుకోవద్దా చేసుకోకూడదని లేదే నేను చేయొచ్చు పెళ్ళిళ్ళతో దానికి సంబంధం లేదు కాకపోతే ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా అతను అతను చేసుకోవాలి సరే ఇది ఎంతలాగినా అంతవరకు పోతుందిగా సో నువ్వు వాళ్ళని ఎందుకు అడగాలనుకుంటున్నావు క్వశ్చన్స్ ఇట్లా అంటే రోజా గారు ఏదైనా మాట్లాడితే రోజా గారు జగన్ మాట్లాడితే జగన్ నా తప్పని బితే అడుగుతున్నాను ఎవరైనా రోజాగా జగన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు అడుగుతలే అడిగాను ఎప్పుడు అడిగినా నాకు ఒక్కటి కనిపించలే నీ గురించి మొత్తం ఎంక్వైరీ నేను మీరు ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూసినా కనపడతారు నేను నరేంద్ర మోడీని సీఎం వైఎస్ జగన్ రెడ్డిని అట్లాగే మన సీఎం కేసీఆర్ కేసీఆర్ గురించి కూడా రైతుల గురించి కూడా అడిగాను రైతు బంధు ఇస్తున్నారు కదా జనరల్గా అవును ఆ రైతు బంద్ అనేది సన్నకారు రైతులకు పెద్ద ఉపయోగపడట్లేదు పెద్ద పెద్ద భూస్వాములకు మాత్రం ఉపయోగపడుతుంది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడినాడు ప్రతిదీ మాట్లాడుతున్నాను నాకు తప్పనిపిస్తే తెలంగాణ సైడ్ నుంచి కాల్స్ ఏమైనా వస్తాయా వచ్చినాయి ఎవరి అనుచరులో కాల్ చేసారు టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే చేశారు అంటే పేర్లు ఏమైనా ఉన్నాయా పేర్లేవు జనరల్గా ఇప్పుడు వీడియోస్ ఏవో అభిమానులు ఉంటారు కదన్న కార్యకర్తలు మేము అది ఇది అని చెప్పి అలాంటి వాళ్ళు చేశారు సొంతూరు వేయడం ఇది మహబూబాద్ సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయం వ్యవసాయం మమ్మీ నాన్న ఏం చేస్తుంటారు ఏంది మీ ఇంట్లో ఎంతమంది తమ్ముడు నేను ఎక్కడన్నారు పొలం ఉంది పొలం వాళ్ళు చేస్తున్నావు నువ్వు తమ్ముడు ఇద్దరేనా అమ్మ నాన్న తమ్ముడు నువ్వు తమ్ముడు ఏం చేస్తున్నావు ఇంటరు చదువుతున్నా ఇంటర్ నువ్వేం చదువుకున్నావు డిగ్రీ డిగ్రీ మధ్యలో ఆఫీస్ అన్న ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ లేదన్న చదువు అంటే ఎందుకు అంటే ఒక రీజన్ ఉంటుంది కదా నాకు ఎందుకంటే ఇష్టం లేదన్న చదువు అని అలా ఏం లేదన్నా ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ రాలేదు కాలేజీకి పోలే సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారు ప్రజెంట్ కొంచెం ఆ పొలం ఉంది అది చూసుకుంటుంటాం ఏమన్నా ఉన్నా చూస్తాం సో అంటే ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటాయా ఆర్థిక ఇబ్బందులు అందరు సామాన్యులాగా ఉంటామన్నా నార్మల్గా ప్రతి ఒక్కరికి ఉంటాయి కదన్నా సో నువ్వు వీడియోస్ చేసేటప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఉంటారు నీ దగ్గర ఇద్దరు ఎవరు ఎవరుండరా ఇంకో అబ్బాయి అదే అన్న అని అంటవా పక్కన తమ్ముడు తమ్ముడు అంటాను రైడర్ రైటర్ రైటర్ అంటాను రాస్తాడా అతను ఎడిటింగ్ కూడా చేస్తాడు అన్న అబ్బాయి కానీ ఎప్పుడు స్క్రీన్ ముందుకు రాలేదు ఓకే అంటే పొలిటికల్గా ఏమన్నా ఎంటర్ ఇద్దామని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నావా లేకుంటే ఏంది నేను పొలిటికల్ నాకు ఇంట్రెస్ట్ అన్న కొంచెం పొలి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అందుకే కొంచెం ఇక మనము హల్చల్ చేసి కొంచెం పేరు తెచ్చుకుంటే ఏదో ఒక పార్టీలో వెళ్ళొచ్చు హల్చలేముందన్న నాకు ఉన్న హక్కును మాత్రం వినియోగించుకుంటాను అన్న నేను ఎప్పుడు లిమిట్స్ని క్రాస్ చేయలే కదా చేయట్లేదు నాకున్న హక్కును మాత్రం వినియోగించుకుంటున్నా అంతే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని అని చెప్పేసి నాకు తెలుసు సో పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ఎందుకు ఇష్టం ఎందుకంటే ఆయన స్వార్థం లేని మనిషి కాబట్టి ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే హెల్ప్ చేస్తూ ఉంటారు సో అందుకు ఇష్టం సో ఎప్పటి నుంచి నీకు ఇష్టం ఏ ఏజ్లో ఉన్నప్పటి నుంచి ఇష్టం చిన్నప్పటి నుంచి అన్న నేను రెండు వేల మూడు అని కూడా గుడుబశంకర్ టైం నుంచి అప్పుడే నాకు ఊహ తెలిసింది అప్పుడే ఆయన పేపర్లో బొమ్మలు రావడం అవి చూడడం కొంచెం ఇన్స్పైర్ అయినప్పుడు సో దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీలో ప్రచారం చేసినాక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపినాక అప్పుడు నువ్వేమనుకున్నావు చిన్నప్పుడు అంటే అంత మెచ్యూరిటీ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత ఏంటి ఇదని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది అంటే జనసేన నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఓకే సో జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు లేదు తెలంగాణలో ఎందుకు లేదు ఉంది కదా అంటే అంత కనిపించదు కదా సరే నువ్వు చెప్పు ఉందా ఉంది ఏడుంది ఏం చేస్తుంది ఏం చేస్తా ఉన్నా ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం కదన్న మొన్న ఈ హైదరాబాద్ జూబ్లీస్ దగ్గర ఇక్కడ వచ్చిన పాప చైత్ర చిత్ర అవును పాపకు కళ్యాణ్ గారు వచ్చి భరోసా ఇచ్చి ఆ పాపకు ఏదో ఐదు లక్షల రూపాయలు ఎంతో ఉన్నారు తల్లిదండ్రులకు అట్లా వచ్చినావా అన్న మా చాలా దూరం అన్నా మేము ఓకే చాలా దూరం ఉంటది కదా అందుకే రాలేకపోయాం ఓకే సో చాలా మంది ఏమంటారు అంటే జనసేన పార్టీ ఆంధ్రలో ఉంది కానీ తెలంగాణలో లేదు తెలంగాణ అభిమానులు చాలా మంది ఉన్నారు నీలాగా నీ అంటే అభిమానులు నీకు టచ్లోనే ఉంటారు కదా జనసేన పార్టీ ఇప్పుడు ఒక్క వీడియో వేస్తే ఓ వై ఇలా కామెంట్లు వస్తాయి నీకు సపోర్ట్ చేస్తున్నాయి సో వాళ్ళందరూ ఎప్పుడనలే అంటే మన పార్టీని తెలంగాణలో మనం కొంచెం హైలైట్ చేయాలి మనం తిరగాలి అతిథి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మనసులో ఉందన్న ప్రతి ఒక్కరి మనసులో ఉంది వస్తుంది కొంచెం టైం పడుతుంది అన్న ప్రతి దానికి అనగానే అయిపోదు కదా దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా చేస్తున్నారు పార్టీ కార్యవర్గం అంతా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా ఇబ్బందులు పెడతారు ఆంధ్రలో అవును అవన్నీ చూస్తే అంటే వాటి మీద ఉన్న కోపంతో వీళ్ళందరినీ కడిగి పారేస్తున్నావు వీడియోలు చేసి అంతేనా ఓకే ఏమనిపిస్తుంది చెప్పాలి ఏమనిపిస్తుంది అంటే ఒక సా అంటే ఒక మనిషి ఆయన నిజాయితీగా కష్టపడి ఒక అంటే ఏం లేదన్న ఇప్పుడు కళ్యాణ్ అనే వ్యక్తి పెద్ద పెద్ద కోటీశ్వర్లకు టికెట్లు ఇవ్వరు వంద కోట్లు పెట్టేటోడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా రెడీ ఉన్నారు ఆయన దగ్గరికి కానీ అలాంటి తీసుకోరు మా లాంటి మన లాంటి సామాన్యుల్ని మాత్రమే తీసుకుంటారు ఆయన అంటే నాగబాబు గారు సామాన్యుల ఎవరన్నా నాగబాబు గారు ఆయన మీద నేర చరిత్ర లేవు కదా అంటే సామాన్యులు మీన్స్ నేర చరిత్ర ఉన్న వాళ్ళు కాకుండా ఏ నేర చరిత్ర లేకుండా క్లీన్ చేట్ ఉన్నవాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తారని అయితే రేపు పొద్దున నీకు అవకాశం ఇస్తురా నేను అన్న వాళ్ళను అవకాశం వేరే పార్టీలు ఉన్న వాళ్ళని కూడా పిలుస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ ఎవరిని వేరే వాళ్ళను అంటే మా ప్రీవియస్ సీనియర్ నాయకులు వాళ్ళ వీళ్ళు వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అయితేనే పిలుస్తారన్న నేర చరిత్ర ఉండి లక్షల కోట్ల స్కాములు చేసి స్కీములు చేసి జైలుకెళ్ళి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఉండదు జనసేన పార్టీలో సో ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు చాలామంది సో వీళ్ళందరూ కరెక్ట్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళు వర్క్ చేస్తారు అన్నది అనుకుంటున్నావా లేకుంటే వీళ్ళైతే కరెక్ట్ చేస్తారు వీళ్ళైతే కరెక్ట్ చేయరు అని ఎవరన్నా ఉన్నారా తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఇప్పుడు ఉన్నవాళ్ళు చేస్తున్నారు అన్న సరే తెలంగాణ జనసేన ప్రెసిడెంట్ ఎవరు శంకర్ గౌడ్ గారు ఏం చేస్తుండ్రు ఏంటన్నా ఏమైనా వేస్తున్నా ఏం చేస్తున్నా అని అడుగుతా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడతారన్నా ఖచ్చితంగా మాట్లాడతారు ఏం జరిగినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఏమైనా జనసేన కార్యకర్తలకు ఏమైనా ఆపద వచ్చినా కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అన్నీ అందిస్తున్నారు సో మొన్న రీసెంట్గా ఆంధ్రలో ఇది కూడా ట్రోల్ అయింది కారు మీద కూర్చొని వెళ్తుంటే అది అట్లా వెళ్తే సంథింగ్ ఏదో కేసు ప్రకారం ఏదో అవుతుంది అన్నట్టు ఏదో వచ్చింది సో దానిపైన చాలా ట్రోల్స్ కూడా అయినాయి సో దానిపైన ఏమనుకున్నావు కారు పైన వెళ్ళడం తప్పేం లేదని నేను దానికి ఏముంది దానిపైన నువ్వు వీడియో కూడా చేసినావు చేసిన మాట్లాడను కదా అది పెద్ద నేరమేం కాదు కదా అనుకున్నాను చూడ్డానికి కూడా ఏముంది అందులో ఎవ్వరు ఇదేం లేదు ఒక నాయకుడు చాలా అసలు ఆయన చూస్తే ఇంకా మాకు ఇన్స్పిరేషన్ అనిపించింది ఐ మీన్ అంటే ఎట్లా అంటే చాలా గట్స్ ఉండాలి ఎలా వెళ్ళాలంటే మేమేదో అనుకున్నాం కానీ ఆయన చాలా పవర్ఫుల్ అని ఇంకా మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆంధ్రాలో టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి పని చేస్తే బాగుంటుందా జనసేన సింగిల్కి వెళ్తే బాగుంటుందా అది కళ్యాణ్ గారి డిసిషన్ అన్న నీ ఒపీనియన్ అడుగుతున్నాయి నాదంటే ఆయన ఎలా వెళ్ళినా నాకు ఇష్టమే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం మాకు ముఖ్యమన్నా ఎవరితో కలిసి వెళ్ళినా వైసీపీని కలుపుకొని వెళ్ళినా నాకు నష్టం లేదు నాకు ఎవరిని కలుపుకున్నా నష్టం లేదు ఆయన సీఎం అంతే మాకు అంటే సీఎం ఆడు కాబట్టి అందరిని కలుపుకొని పోయినా ఓకే అంటారు ఎవరు లేదన్న ఆయన సీఎం అవ్వాలి ఎందుకు అవ్వరు ప్రతి ఒక్కరు అవుతారు ఎప్పుడు ఎప్పుడు అంటే ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి మొన్న ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇప్పుడు రెండేటి దగ్గర ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అది మొదటి ప్రయత్నం అది ఓటమని నేను అన్న ఆయన విజయ యాత్రకి అది ఒక ఆరంభం నేను ఇప్పుడు ఇంతమంది అభిమానులు ఉన్నారు ఎవ్వరికి లేరు ఇంతమంది సో వీళ్ళ అన్ని ఓట్ల రూపంలో ఎందుకు చేంజ్ అవ్వలేకపోతున్నాయి ఇప్పుడు కళ్యాణ్ గారు అభిమానులు ఎలా ఉంటారంటన్నా ఇప్పుడు వాళ్ళు కూడా కళ్యాణ్ అభిమానులు వాళ్ళ వయసు పద్దెనిమిది కిందికే ఉంటది లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది అంటే ఇంకా చిన్నపిల్లల వాళ్ళు అవును నిజం చెప్పాలంటే అన్న నాకు కూడా నాకు అప్పుడే క్రాస్ అయిపోయింది అంతే జస్ట్ క్రాస్ అయింది లేదంటే నేను కూడా ఓటేసేటోని కాదు అసలు అంటే ఆయన ఆయన క్యాడర్ అంతా ఆయన బలం మొత్తం ఎట్లా ఉందంటే యువకులు యూత్లో ఉంది కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కాబట్టి వాళ్ళకి ఓట్లు చాలా తక్కువ మందికి రిజిస్టర్ అయినాయి లాస్ట్ టైం సో అది చాలా మైనస్ అయింది మాకు ఈసారి కొత్తగా నలభై లక్షల ఓట్లు ఈసారి రిజిస్టర్ అయ్యాయి అంట సో వాళ్ళ నలభై లక్షల్లో మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ కళ్యాణ్ గారికి పడిపోతాయి సీఎం అవుతాడు ఖచ్చితంగా అవ్వడానికి ప్రయత్నం చేస్తాం బీజేపీ వైఎస్ఆర్సిపి కలుపుకొని పోతేనే సీఎం అవుతాడు అని జనాలు అంటున్నారు నువ్వేమంటావు ఎలా వెళ్ళినా అవుతారు ఎలా వెళ్ళినా అవుతారు వెళ్తే బెటరా వెళ్లకుండా బెటరా కలిసి వెళ్తే బెటరా కలిసి వెళ్ళకుండా బెటరా అన్న ఎలా వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదన్న నాకు కావాల్సిందల్లా ఆయన సీఎం అవ్వాలంతే సీఎం అవ్వడానికి వైఎస్ఆర్సీపీలో వెళ్ళి జాయిన్ అయినా ఓకే నీకు జాయిన్ ఆయన అసలు జాయిన్ అవ్వరు ఆయన జనసేన నుంచి సీఎం అవుతారు దానికోసం ఆయన పొలిటికల్ స్టాండ్స్ ఆయన తీసుకుంటారు దానికి సంబంధించి ఎవరిని కలుపుకెళ్ళాలి ఎవరిని విడిచిపెట్టాలి అనేది ఆయన డిసైడ్ చేస్తారు చిరంజీవి గారి గురించి కూడా నువ్వు ఒక వీడియోలో మాట్లాడినావు సో చిరంజీవి అంటే ఎక్కువ ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇష్టమా అంటే నువ్వేమని చెప్తావు చాలా ఇబ్బందికర క్వశ్చన్ అన్న అంటే రెండు కండ్లంట అయింది అలా నేను చెప్పను కానున్న ఇప్పుడు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం కానీ ఆయన చిరంజీవి గారు వాళ్ళు ఉన్నారన్నమాట వాస్తవం సో చిరంజీవి గారి గురించి ఒక మంచి విషయాలు మీరు మాట్లాడారు కొన్ని మంచి విషయాలు మాట్లాడారు సో ఎందుకో నాకు అది విన్న తర్వాత దానికి దాని ఉన్న మ్యూజిక్ ఏది మన స్నేహం కోసం అనుకుంటా సో ఆ సినిమా నాకు చాలా ఇష్టం ఆ మ్యూజిక్కి మీరు మాట్లాడిన పదాలకి చాలా కనెక్ట్ అయింది అది నాకు కనెక్ట్ అయింది సో ఆ మాటలు నాకు కావాలి ఇప్పుడు ఆ మాటలు మాట్లాడింది అంటే అది పుట్టినరోజు మాట్లాడాను అవును ఆగస్టు ట్వంటీ సెకండ్ ఉంటాను అయితే ఎక్కడో ఒంటరిగా బయలుదేరిన వ్యక్తి కష్టపడి నలభై ఏళ్ల పాటు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండి ఈరోజు అలాంటి ఒక్క వ్యక్తి పుట్టినరోజు వచ్చిందంటే ఈరోజు పది సంక్రాంతి పండుగలు ఆంధ్రలో వస్తే ఎలా ఉంటుందో పది బతుకమ్మ పండగలు ఒకేసారి వస్తే తెలంగాణలో ఎంత అందంగా ఉంటుందో చిరంజీవి గారి పుట్టినరోజు వచ్చిందంటే కూడా అంతే అందంగా ఉంటుంది నేను పుట్టినరోజున ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో తెలుగుడు ఎక్కడున్నా కూడా ఆగస్టు ఇరవై రెండు వచ్చిందంటే అది ఒక పెద్ద పండగలా సెలబ్రేట్ చేస్తారు సో ఆ రేంజ్కి వెళ్ళిన వ్యక్తి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎప్పుడు సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ సెకండ్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ రెండిట్లల్లో నీకు ముఖ్యమైన తేదీ ఏదంటే నువ్వు ఏమని చెప్తావు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న నా తేదీ ఆగస్టు ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిది నీదా ఓకే సో ఇప్పుడు డిప్లొమాటిక్ ఒక క్వశ్చన్ అడుగుతా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టింది నువ్వు చిన్నగున్నావు కానీ నీకు తెలుసు కదా కొంచెం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టావు దాన్ని కాంగ్రెస్లో కలిపి సో ఆయన సీఎం అవ్వాలి ఎన్టీఆర్ లాగా అని చెప్పేసి పార్టీ పెట్టిండు సీఎం కాలేకపోయిండు అవునా అవును సో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడితే చిరంజీవి గారిని తెచ్చి పవన్ కళ్యాణ్ గారు మా అన్న అని చెప్పి సీఎం సీట్ పైన కూర్చోబెడితే ఎలా ఉంటుంది మాకైతే యాక్సెప్ట్ చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంటుంది అంటే అన్న చేయలేని తమ్ముడు చేశాడు కాబట్టి ఇంకా ప్రౌడ్గా ఉంటుంది చిరంజీవి గారికి ఎంత సంతోషంగా ఉంటుందో అంతకంటే ఇంకా మాకు ఒక రెండింతలు ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకున్నావు కదా మరి నువ్వు ఆయన తెచ్చింది చిరంజీవి గారు అన్నాను కదా మళ్ళీ కాబట్టి సో ఆయన తెచ్చినందుకు ఈయన ఇది తెచ్చేస్తే అయిపోతుంది అంటావా ఇద్దరు నిజాయితీ పర్లేన్నా ఎవ్వరు ఎక్కడ ఏ చిన్న ఇది లేదన్నా మచ్చలేని మనుషులన్న ఇద్దరు కూడా సో నాకు ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే అని చెప్ప ముందు నుంచి నేను అదే అంటున్నాను అయితే నువ్వు ఇంటర్వ్యూకి ముందే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు ఎట్లా మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యి నాను నా మాట ఎంత నేను ఏం మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నా దానికన్నా ఒక్క విషయం కూడా ఏం మాట్లాడతలే అదొకటి ఇంకోటి నువ్వు నీకు ఇప్పుడు ఏం మాట్లాడతలే లేడా వీడియోల ముందు ఎట్లా మాట్లాడతాను వాసిరెడ్డి పద్మేదో ఇష్యూ పైన విజయవాడ వెళ్ళేసి వచ్చినావు ఛాలెంజ్ చేసి అవును విజయవాడ వెళ్ళి వాళ్ళకి సంథింగ్ ఏదో ఛాలెంజ్ చేసి మళ్ళీ వచ్చినావు అవును విజయవాడ ఎందుకు వెళ్ళినావు అసలు పద్మగారు అనుచరుల మేము వాళ్ళ బంధువుల మేము ఆవిడ గురించి మీరు తప్పగా మాట్లాడారు నువ్వు ఆ పైసా పైసాని కొంచెం ఇబ్బందికరంగా తిట్టారన్న ఇంట్లో వాళ్ళని తల్లిని గారిని ఇట్లా తిట్టడంతో ఇంకా నాకు కోపం వచ్చింది దమ్ముంటే రా విజయవాడ రా బస్ స్టాండ్కి రా అది ఇది అని చెప్పి అన్నారు సరే వస్తాను అక్కడికే వస్తాను ఏం చేస్తారో చూస్తా అని చెప్పి వెళ్తారు ఎవడు రాలా ఫోన్ చేసినావు అక్కడికి వెళ్ళి చేస్తూ వెళ్ళాను ఒక ఫస్ట్ ఒక అరగంటలో వస్తాను అన్నారు తర్వాత నువ్వు ఏంబడి ఎవరో పెట్టుకో ఎవరు పెట్టుకొని పెట్టుకుని వెళ్ళినావు ఎవరు వెనక నీ వెనక నువ్వు ఒక్కడ వెళ్ళలే అక్కడికి వచ్చిన తర్వాత వచ్చారన్న మన ఓకే అలా వీళ్ళిద్దరు రాలే ఎంబడి రాలే రాలేరా భయం లేదా విజయవాడ వెళ్ళిన తర్వాత ఎవడేం చేస్తాడో అని అన్న నేను ఏమీ మర్డర్లు మన బంగాలు ఏం చేయలేదన్న నేను నేను చేసిన తప్పింది నన్ను ఏదో చేయతారు వాళ్ళు ఎవడో వచ్చి నన్ను కొడతాడంటే దేనికి భయపడాలి నేను అది నేను చేసిన తప్పింది తప్పు భయపడతాడు అన్నా నా తప్పేం లేదు కదా ఆడు తప్పు చేసింది అవతలలోడు వాడు నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు ఆడికి భయం ఉంటుంది నాకు ఉండదు ఆంధ్రలో నీ పైన నలభై ఒక్క కేసులు ఫైల్ అయినాయి అంట కదా అది నిజమేనా అది నా మీద నన్ను నీకు ఫోన్ కాల్ లో పోలీస్ ఫోన్ కాల్ చేసిండు కదా ఎవరు అది ఆడి మీద నమోదైన కేసులు కావచ్చు కానీ నా మీద ఏదో అది వాస్తవమేనా పోలీసేనా అది తర్వాత ఎంక్వైరీ ఏమన్నా చేయించినా ఏంది కాదన్న పోలీస్ కాదు అది పోలీస్ కాదన్నప్పుడు నువ్వు తెలంగాణలో ఉండి తెలంగాణ పోలీస్ వాళ్ళకి నువ్వు ఆశ్రయించవచ్చు కదా వెళ్ళి నాకు ఇట్లా కాల్ వచ్చింది రాంగ్ కాల్ వీళ్ళు ఎవరు అని చెప్పేసి నువ్వు కంప్లీట్ ఇవ్వొచ్చు కదా ఎందుకు ఇస్తలే మీరు నన్ను తప్పుగా అనుకోనంటే జరిగింది చెప్తాను చెప్పు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇది సైబర్ క్రైమ్ కిందకి వెళ్తుంది అన్నారు నిజం చెప్పాలంటే సైబర్ క్రైమ్ లో ఒక అకౌంట్ ఉండాలంట దాంట్లో రిజిస్టర్ చేయాలంటే ఇదంతా ప్రాసెస్ అన్నారు ట్రై చేసి నాకు చేయడం రాలేదు ఓకే అంటే చేద్దాం అనుకున్నావు కంపల్సరీ అన్న అది నువ్వు చేయలేకపోతే నీది ఇది తప్పు అంటుంటే నేను నువ్వు వెళ్ళి చేసినావు కాబట్టి అంటే నువ్వు తప్పు చేయలేవు కాబట్టి ధైర్యంతో వెళ్ళి మనం కంప్లీట్ చేయడానికి వెళ్తావు సో నువ్వు వెళ్ళినావు అంటే నీ తప్పు లేదని అంటా నువ్వు ఎమ్మెల్యే వాళ్ళ వెళ్ళిన అంటే ఏం కాదు చిన్న పిల్లల్ని కూడా అంటున్నావు స్కూల్ పిల్లల్ని మేఘన నేనేమన్నానన్నా మేఘని మేఘన మేఘన అని ఒకటే అంటున్నారు సార్ ఏమన్నావు అసలు ఏమన్నా నేను ఏమన్నా అడుగుతారు ఆ చిన్న పిల్లల్ని పసి పిల్లలు కూడా అన్న ఇప్పుడు మీరు అన్నారు కదా వదలనంతగా నేను పిల్లలు కాదు స్కూల్ పిల్లలు సరే స్కూల్ పిల్లలు నేను ఏమన్నా మేఘ్న అవును మేఘ్న మేఘనా అనే పేరు అవును మేఘ్నా అన్న ఒకసారి ఆ అమ్మాయి మై నేమ్ ఈస్ మేఘనా నిందా మై నేజ్ మేఘ్నా అనిందో ఒకసారి మీరే చూసుకోండి అవును మేఘ్న అన్నది ఆ అమ్మాయి ఎలా అయితే నిందో నేను అలానే చెప్పాను ఆ అమ్మాయి మాట్లాడిన ఇంగ్లీష్ పైన నువ్వు మాట్లాడినావా లేదా ఇంగ్లీష్ కదా అమ్మాయి ఎలా మాట్లాడిందో అలా మాట్లాడింది తెలుగును కూడా అలానే మాట్లాడాను అన్న ఫెయిల్ అయితే నీకు ఎందుకు పాస్ అయితే నీకెందుకు ఫెయిల్ అయ్యింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా వచ్చింది బాబు నాకు తెలిసినందుకు ఇది కరెక్ట్ కదా అమ్మాయి పాస్ అయినట్టు ఉంది అని కూడా నీ అదే జరిగింది అంటే నువ్వు ఇదంతా కంటెంట్ నీ వీడియో కోసం కంటెంట్ చేస్తావా లేకుంటే నిజంగా మాట్లాడాలని చేస్తావా అన్న ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం మాట్లాడినప్పుడు చూసామన్న అందరం చూసాను నేను ఒక్కడనే కాదు ప్రపంచం అంతా చూసింది ప్రపంచం మొత్తం అమ్మాయి గురించి కొన్ని ట్రోల్ పేజీలు అవి మీమ్స్ నాకు నచ్చలేదు నేను అది కరెక్ట్ కాదని కూడా చెప్పిన నేనేం మాట్లాడాలంటే అమ్మాయి ఎలా అయితే మాట్లాడిందో అలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకోటి అమ్మాయి రిజల్ట్ కొంతమంది ఫెయిల్ అన్నారు కానీ ఫెయిల్ కాదు నిజానికి అమ్మాయికి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ జీరో సంథింగ్ ఆ గ్యాప్ లో వచ్చింది అదే విషయం నేను చెప్పాను అంతే అదొకటి మంచు గురించి ఏదో మాట్లాడినా నీ నీ ఛానల్ కూడా ఉందా అని చెప్పేసి నాది కూడా ఛానల్ ఉంది తీసేస్తారేమో అన్నట్టు నువ్వు మాట్లాడినావు కదా కొంచెం స్ట్రైకే ఏదో వేసినట్టు అన్న నాకు నీ దానిపైన అవును అంటే ఏమన్నా మంచు విష్ణు గురించి ఏమన్నా మాట్లాడినావా మంచు మనోజ్ గురించి మాట్లాడాను ఏమని ఏదో సంథింగ్ అనే హయ్యర్ పర్పస్ గురించి ఏదో అని చెప్పి మాట్లాడారు దాని గురించి నేను మాట్లాడాను స్ట్రైక్ వేస్తే ఏం చేసినావు మరి అసలు నాకు ఆప్షన్ ఇవ్వలేదు దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే ఆప్షన్ నాకు తెలియదు కదా పెద్దగా ఆ ఛానల్ ఎగిరిపోయిందా మరి పోయింది ఉంది ఒక్క స్ట్రైక్ పడింది కాబట్టి ఉంది ఓకే మళ్ళీ వన్ వీక్ తర్వాత వచ్చిందా ఛానల్కి ఏం వల్ల వీడియో బ్లాక్ అయిపోయింది అంతే ఓకే అంతే సో ఇవన్నీ జరుగుతుంటే నీకు ఏమనిపిస్తుంది అంటే నేనేం తప్పు చేయట్లేను అని నమ్మకం వస్తూ ఉంటుంది అంటే సైలెంట్గా ఉండి జనసేన పార్టీ గురించి మాట్లాడి జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ అభిమానిగా జనాలకు ఏదైనా ఉపయోగించ ఉపయోగపడేది నువ్వు చెయ్యాలి చెయ్యకుండా ఇవన్నీ కాంట్రవర్సీలు చేసుకొని నీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అని అంట నువ్వేమండు నేను కాంట్రవర్షిల్ మాట్లాడనన్నా నేను కేవలం నిజాలు మాత్రం మాట్లాడతాను వాటిని కొంతమంది అట్లా కాదు బ్రో నిజాలు మాట్లాడతావు నువ్వు అంటే నీకు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మనకు ఎందుకు అంటే ఇప్పుడు నీకు ఎక్కడ ఎక్కడ పొలం ఉందన్నావు సో మన స్థాయి మనకు తెలుసు మనం ఎట్లాంటి వాళ్ళం ఏంది ఎట్లుంటున్నాం అనేది దాన్ని బట్టి మన జీవితం ఉండాలి కానీ వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళు ఒక కోటి పడేస్తే మనం చంపడానికి ఎంతోమంది ఉంటారు తెలుసా అవునా కాదా సో మనక ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను అంటా అదొకటి ఇంట్లో పేరెంట్స్ నాకు తెలుసా నువ్వు ఇట్లా వీడియోలు చేస్తావు ఇట్లా ఇంటి వరకు ఏం గొడవలు రాలే నీ కొడుకు ఇట్లా మాట్లాడుతుండు ఇంటి పక్క వాళ్ళు కానీ జనరల్గా అంటారన్న ఎవరైనా అంటారు ఎవరైనా బాగుండాలని కోరుకుంటారు నీ వల్ల అమ్మ నాన్నకి హాని తమ్ముడికి హాని అవునా కాదా అంటే నిజం మాట్లాడితే హాని అన్న నాకు అర్థం కావట్లేదు హాని ఏముంది ఇందులో అంటే నేను ఏమంటున్నా నిజాలు మాట్లాడుతున్నావు కానీ మనం తెలిసి తెలియనట్టు ఉండాలి అంటే నువ్వు ఏంటంటే రాంగ్ మాట్లాడుతున్నట్టే అవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడితే అది తప్పు కిందనే ఇప్పుడు మన అవంతి శ్రీనివాస్ గురించి నేనైతే నీది రాంగ్ అని అంట ఎందుకంటే కొంతమందికి తెలిసేమో అది మనకు అనవసరం అని నేనంట నువ్వేమంటావు అది ఉపయోగపడేదా పిల్లలకు ఉపయోగపడేదా జనాలకు ఉపయోగపడేదా నవ్వుకోవడానికి ఉపయోగ ఉపయోగపడ్డది అది కాదమ్మా ఒక ప్రభుత్వంలో ఒక బాధ్యతయుతం పదవిలో ఉన్న వ్యక్తి అలా చేసినప్పుడు మనం ప్రశ్నించకపోతే అందరు అలానే తయారవుతారు నాయకులు అలా ఉంటే ఖచ్చితంగా ప్రజలు కూడా అట్లనే అయిపోతారు అంటే ఆటోమేటిక్గా మనం కూడా అట్లనే అయిపోతాం సో అది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం తప్ప ఇందులో నాకేం తప్ప సరే నీ వల్ల ఇంట్లో వాళ్ళకి హాని అయితే నువ్వేం చేస్తావు ఇంట్లో వాళ్ళకు హాని అవ్వనివ్వనన్నా ఒకవేళ ఏమన్నా అయితే నాకు అవద్దేమో మాట్లాడేది నేను కాబట్టి ఆహా నేను కరెక్ట్ మాట్లాడుతున్నా నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు రాంగ్ అడుగుతున్నావు అన్న అని అనుకుంటున్నావు అను ఒక అన్న పొజిషన్లో ఉండి నార్మల్గా ఎట్లా మాట్లాడుతారో అట్లా అంటున్నావు అట్లనే మాట్లాడుతున్నా సో ఎందుకంటే ఇవన్నీ మనము చూస్తున్నాం అవునవును సొసైటీలు ఇవన్నీ జరుగుతున్నాయి సో మనం మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా అవతల వ్యక్తి ఎట్లా తీసుకుంటాడో దాన్ని బట్టి ఉంటుంది మన అంటే మనం ఉన్న స్థాయికి మనం చిన్నోళ్ళం మనం ఏం చేయలేం వాళ్ళని అవునా వాళ్ళ వల్ల నీకు ఏమైనా హాని అవుతుందేమో ఇంత చేస్తున్నావు సో పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు చేస్తున్నావు కరెక్టే నేను దాన్ని నీకు అంటే నీ నీకు సపోర్ట్ చేస్తాను నేను దానికి బట్ వాళ్ళ వల్ల నీకు ఏదైనా హాని అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడేదానికి చాలామంది నేను ఒకటి చెప్తాను నువ్వు మాట్లాడేదానికి జనసేన సైనికులు కానీ అభిమానులు కానీ ఎవరైనా కానీ అందరూ అరే దేశ్ముఖ్ మస్తు మాట్లాడుతుండ్రు అది చేస్తుండే ఇది చేస్తుండే దేశ్ముఖ్కి ఏమన్నా అయితే ఎంతమంది వస్తారు తెలీదు కదా నువ్వు నాకు తెలుసా నా ఇట్లా లక్ష మంది వస్తారంటే నేను అవ్వా నువ్వు సూపర్ అంటుంటే ఎంతమంది వస్తారో తెలియదు మాటలు జస్ట్ నీ ముఖం వాడి తెలియదు నా ముఖం అంటే నీ ముఖం వాడి తెలియదు వాడి ముఖం నీకు తెలియచ్చు కానీ ఒక కామెంట్ అయ్యాగానే నువ్వు ఎట్లా నమ్ముతావు తెలియదు అంటే రారని కాదు ఎంత మంది వస్తారనేది తెలియదు అంటున్నా నేను అంటే ఎక్కువ మంది వస్తారా ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వస్తారు ఎవరు రాకుంటే ఏం చేస్తావు బ్రో మా అధినేత కళ్యాణ్ గారు రావచ్చు రాకపోవచ్చు కానీ జన సైనికులు మాత్రం ఖచ్చితంగా వస్తారన్న చిన్న చిన్న వాటికే ఒక చిన్న నేను ఒకటి చెప్పాలి ఒక చిన్న ఇష్యూ అయినా నేను ఒకటి చెప్తా జన సైనికులు అన్న వస్తారో కానీ పవన్ కళ్యాణ్ వస్తాడు ఇది నా వర్షింది నువ్వేమంటావు కొన్ని పనుల వల్ల అది అధినేత వస్తే సంతోషం అన్న ఇంక అంతకుమించి నాకు కావాల్సింది ఏం లేదు కానీ రాకపోయినా నేను మా అధినేత రాలేదు అని చెప్పి నేను అనుకోను ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్ నేను నేను ఆ విధంగా అన్నాను బట్ జన సైనికులు మాత్రం తప్పకుండా వస్తారు సో అమ్మ నాన్న నువ్వు నువ్వేమాలనుకున్నారు బాగుండాలనుకున్నారు అంతేనా ఈ పని తీరా అని ఎప్పుడని లే అమ్మ నాన్న నచ్చింది ఏమంటారు అంతే వ్యవసాయం చేస్తావును వెళ్తానన్నా ఓకే నేను ఆల్మోస్ట్ వీడియోస్ కూడా అంతే అదే పొల పొలాలలోనే చేస్తావు ఆ చెట్ల దగ్గర కూర్చొని చేస్తావు అదే లొకేషన్ లేదు ఎక్కువ సో పొల ఏమేమి పండిస్తారు పొలంలో వరే మాది అంత ఎక్కడన్నారు ఉంది ఎక్కడన్నారు వరే వరే వరేస్తారు మా అంటే మీరే మీకే సరిపోతుందా లేకుంటే అమ్ముతారా ఏమన్నా బొడ్లు కానీ అమ్ముతారు సో ఇన్కమ్ ఎట్లా మరి ఇంట్లోకి ఇంకా ఒక్క వరి మీదనే డిపెండ్ అవ్వకుండా ఇంకా తోచిన పని చేస్తూ అన్న కష్టపడే వాళ్ళం పని చేసేవాళ్ళం సో అనిల్ కుమార్ దేశ్ముఖి ఏమేమి చేస్తాడు ఏమేమి పనులు వచ్చు పంటలా పంటలు కానీ బయట పండ్లు ఇప్పుడు అన్నావు కదా పంటతో పాటు వేరే కూడా పనులు చేస్తాను పనులు మీన్స్ ఏమైనా మొబైల్ స్టోర్స్కి వెళ్ళడం కానీ మంత్లీ ఇన్కమ్ పరంగా హెల్త్ దానికి సంబంధించిన కానీ లేకపోతే నేను లాస్ట్ ఇంతకుముందు ఇక్కడ మన శ్రీ చైతన్య అది ఒక నారాయణ కాలేజ్ వచ్చి అందులో ఫ్లోర్ ఇంచార్జ్ చేస్తాను అన్న హైదరాబాద్లోను ఓకే హైదరాబాద్లో ఉంటున్నావా ఊర్లో ఇంత ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ కొంచెం ఫైనాన్షియల్ గట్టిగా ఇబ్బంది అయినప్పుడు వచ్చి చేసుకుంటాం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నావా అక్కడ ఉంటున్నావు ఊళ్ళోనే ఉంటున్నాను కదా భయం పడుతున్నా చెప్పడానికి లేకపోతే ఊళ్ళోనే ఉంటున్నావు ఊళ్ళోనే ఉన్నా అన్న వీడియోస్ ప్రతిరోజు రెగ్యులర్ అప్డేట్లుగా నేను ఇచ్చేది ఈరోజు జరిగిందని ఒక వన్ అవర్లోనే మళ్ళీ నా లొకేషన్ ఏముంటుంది బ్యాక్ వెనక ఊరే ఉంటుంది మా ఊళ్ళోనే ఉంటాను సో మన ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరన్నా నీకు సజెషన్స్ ఇవ్వడం కానీ ఎప్పుడన్నా ఏమైనా జరిగిందా ఇట్లా మాట్లాడకరా ఎందుకు మనకి ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన కదా మీరు చెప్పిన అదే అంటున్నాను అందుకే మిమ్మల్ని నేను ఏం తప్పు పట్ట మీరన్న మాటలే నేను విని 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 ఉన్నాను ఇక నన్ను కూడా ఏదో ఇది అంటుండీ ఇక్కడ నుంచి విందాం ఇక్కడ నుంచి వదిలేద్దామని అనుకున్నావు ఇక అది మంచి మాటే కాబట్టి నేను విన్నాను ఒకవేళ మీరు మంచి మాట్లాడకపోతే నేను విన్నాను కదా అసలు ఎవరన్నా అంటే వాళ్ళకి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడినా సరే అన్న అన్నా నేనేం తప్పు మాట్లాడట్లేదు కదా అసలు మాట్లాడుతాను అంతే నేను కాంప్రమైజ్ అవ్వను అన్న అంటే నేను చేస్తే కరెక్ట్ కాబట్టి కాంప్రమైజ్ అవ్వను సో జన సైనికులు మొత్తం తెలంగాణలో జనసేన పార్టీ ఎదగాలి అనుకుంటున్నారు సో దానిపైన నువ్వు ఏమంటావు యాక్టివ్గా ఉండాలి యాక్టివే లేదు జనసేన పార్టీ తెలంగాణలో అంటే ముందు కళ్యాణ్ గారి దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద ఉంది కాబట్టి మా అందరి దృష్టి కూడా ముందు ఆయన అక్కడ అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష అయితే మా అందరిలో ఉంది కాబట్టి దానికోసం మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం కళ్యాణ్ గారు ఎలా అనుకుంటున్నారంటే ఇప్పుడు రెండు పడవల మీద ఒకేసారి చేస్తే ఇబ్బంది అవుద్ది కాబట్టి సో ఒక దగ్గర చేసిన తర్వాత ఇంకో దగ్గర కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నారు కార్యవర్గం అంతా అలానే ఉన్నారు నీ ఏజ్ ఎంత ఇరవై మూడు సంవత్సరాలు ఓటు వేసినా ఒకసారి లాస్ట్ టైమే వేసాను లాస్ట్ టైమేసినా ఎవరికి వేసినా జనసేన పార్టీకి అన్న అంటే ఎంపీకి మాకు జనసేన ఉంది జనసేనకి వేసాం సో జనసేన పార్టీ తెలంగాణలో అసలు పోటీ చేసిందా చేసింది అంటే ఎమ్మెల్యేకు చేయలేదు ఎంపీకి చేసింది ఎంపీకి చేసింది ఎమ్మెల్యేకి ఎవరికి వేసినా ఓటు ఏ పార్టీకి ఇష్టం ఎమ్మెల్యే కంటే టీఆర్ఎస్కి వేస్తాను టీఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే ఇష్టమే నీకు ఇష్టం అంటే ఎంతో నాకు ఎందుకో ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి దాంట్లో జర్ర నయం అనిపిస్తుంది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగుందా తెలంగాణ వచ్చినాక బాగుందా నీ ఒపీనియన్ నిజానికన్నా తెలంగాణ ఆ టైంలో నేను చిన్న కొంచెం సో అంత తెలీదు కాకపోతే స్కూల్లో ఉన్నప్పుడు నేను అస్సలు నువ్వు ఇంత గణం నీకు ఇంత మెచ్యూరిటీ ఉంది ఇన్ని వీడియోలు చేస్తున్నావు ప్రతి ఒక్కరిని ఇతో ప్రతి ఒక్కటి ఇది కాదు ఇది కాదు నీకు ఒక విషయం తెలుసా నువ్వు చెప్పిన డెబ్బై ఏడు అరవై ఏడాది సంథింగ్ ఏదో ఆ సెక్షన్ లేదో కూడా నాకు తెలియదు నీకు తెలుసు నా మీద ప్రయోగించారు కాబట్టి నేను తెలుసుకున్నాను అంతే నాకు సెక్షన్లు అన్నీ తెలియదు ఆ రెండు మాత్రమే తెలుసు ఆ రెండు మాత్రమే తెలుసు సో వాటి గురించి తెలుసుకున్నావు అనేవి దీని గురించి ఎందుకు తెలుసుకోలేదు నేను అప్పుడు రెండు వేల పద్నాలుగు నాకు కొంచెం నాకు అంత తెలీదు స్కూల్ స్టేజ్ అనుకుంటా అంతే మనకి ఎప్పుడు అంత జ్ఞానం లేదు నీ ఇన్స్పిరేషన్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు తర్వాత తర్వాత ఎవరంటే నేను కళ్యాణ్ గారు అంతే అంతే అంటే కూడా ఇష్టం జూనియర్ ఇండియర్ సో నీ ఇన్స్టాలా నీ బయో ఉంది వీడికే అవును వీడికే అంటే విజయ్ దొరకుండా విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ విజయ్ దేవరకొండ ఉన్నాడు అవును తర్వాత ఎన్టీఆర్ అంటే ఇష్టం తర్వాత శ్రద్ధ లవర్ ఆఫ్ శ్రద్ధ అని ఉంటుంది తర్వాత పవన్ అంటే ప్రాణం పవన్ని కింద పెట్టినావు మొత్తం ప్రాణం కదన్నా ప్రాణం పైన పెట్టేది అండి అంటే ఈడనే అయిపోతుంది పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ పెట్టినావా అయ్యో అట్లేం లేదన్నా ఆయన ఎప్పటికీ మనసులోనే ఉంటారు మాకు మేము చేసే ప్రతి పనిలో ఉంటారు జస్ట్ క్యాజువల్గా అడిగినా ఎందుకంటే నీ ప్రొఫైల్ నేను చూసిన కదా నేను అనుకున్నా వీడికే విజయదేవరకుండా చూసినా విజయదేవరకుండా ఒక అమ్మాయి శ్రద్ధ శ్రద్ధదాస అనుకున్నాను నేను మరి శ్రద్ధ అంటే ఎవరో నాకు తెలియదు మూవీ హీరోయిన్ ఓకే అదే అన్నీ పెట్టినావు కదా చూసినా అనమాట సో మొత్తానికి ధైర్యంగా ముందుకు సాగుతున్నావు సో నువ్వేమివ్వాలనుకుంటున్నావు నీ ఒపీనియన్ నీ గోల్ ఏంది నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అన్నది పెద్ద అసలేం లేవన్నా చెప్తే మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ నాకు ప్రశాంతమైన జీవితం ఒక ఏమంటే ఒక బిజినెస్ ఒక పాల వ్యాపారం ఒకటి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది పచ్చని పొలాల మధ్యలో రెండు గేదెలు కొనుక్కుని వాటితో ఒక పది పదిహేను వేలు ఇన్కమ్ వచ్చేలా చూసుకుని చాలు అంతే ఎప్పుడు కొంటున్నావు మరి వెరీ సూన్ పాల వ్యాపారం చేసి ఇంకా అందులో అంటే పీస్ ఉంటుంది కదా అక్కడ ఏ ప్రెషర్ ఉండదు ఎవరు మనల్ని చేయిరా చేయరా చేయిరా అని చెప్పి చైతన్య క్యాంపస్ లో చేసినప్పుడు ఎలా నువ్వు ఏం గద్దలతున్నావు అబ్బా ప్రశాంతంగా ఉండాలి ప్రశాంత ఇంతగనం వాగేటోనికి ప్రశాంతంగా ఉండాలంటే ఎవడు నమ్ముతాడు పని ఇవన్నీ వదిలేసి ఇప్పుడు పాల వ్యాపారం చేస్తావు నేనే రెండు ఇప్పిస్తా ఆ పని చేసుకుంటూ ఇటు 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 మాట్లాడుతానన్నా నాకు దీంట్లో ప్రశాంతత ఎందుకు లేదు నేను ప్రశ్నిస్తా అవతలోడు వాడు తిట్లు ఇవన్నీ పట్టించుకోను ఫస్ట్ పట్టించుకోను నేను ఇందులోకి అంటున్నాను కదా అన్న ఫీల్ అవ్వలేదా పడుకునేటప్పుడు అరే ఈ రోజు అనిల్ యాదవ్ని కొడాలి నాయని తిట్టినా అన్న నేను ఎవరిని తిట్టలేదన్నా ఇదన్నా అంటే నువ్వు మాట్లాడతావు కదా వాళ్ళ గురించి ఎప్పుడు అనుకోలేదా అరే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో వాళ్ళు కూడా మనుషులే కదా ఇప్పుడు నీకు ఫీలింగ్స్ ఉన్నట్టు వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయా అరే వీడే దేశముఖ్ అంట గిట్లా మాట్లాడుతున్నా నా గురించి పాపం నాకు తెలిసి అవంతి శ్రీనివాస్ పాపం ఎంతకన్నా ఆలోచించిండేమో ఈయన చంపాలి నేను ఏం చేయాలి అంటే అనుకున్నాడు అనుకోలేడా జస్ట్ నేను అంటున్నా అన్న చంపేంత నేరం నేనేం మాట్లాడినా అన్న వాళ్ళ గురించి ఏం బూతులు ఏవి మాట్లాడిన ఏదన్నా లీగల్ గా మనం వాడే పదాలు రాజ్యాంగ బద్దంగా జనాలు బతికేది పరువు కోసం బతుకుతారు చాలా మంది అవును అవునా పరువు తీసేసిన ఎక్కడ మాట్లాడినప్పుడు పోలేదా పరువు దాన్ని పెద్ద పెద్ద ఛానల్స్ టెలికాస్ట్ చేసినప్పుడు పరువు నేను మాట్లాడినప్పుడే పోయిందా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది నువ్వు మాట్లాడినప్పుడు ఒక టెన్ పర్సెంట్ అన్న నువ్వు తీసినట్టే కదా వాళ్ళు తీసిందంతా పోలితే నాకు చిన్నదన్నా చాలా చిన్నది నేను పరువు కూడా తీలే నేను అసలు ఇంక నేను అసలు అతనికి సహాయం చేశాను నన్ను అడిగితే నా దృష్టిలో ఏం సహాయం సార్ ఇలా అనుకుంటున్నాను సార్ మీరు చూసారా లేదా ఇది కరెక్టే తప్ప అని చెప్పి అడిగాను నేను అతన్ని కాదని చెప్పుంటే బాగుండేది కానీ నోటీస్ పంపించే అవును అని చెప్తే అతన్ని ప్రాబ్లం అది ఒప్పేసుకున్నట్టు ఇంకేముందా ఏమైనా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందా ఉందన్న నాకు ఉండబట్టే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా కళ్యాణ్ గారి కంటే ముందు నేను ఎలక్షన్స్ బరిలో దిగాను అంటే గొప్పగా ఎప్పుడునా పవన్ కళ్యాణ్ ఆయన స్ఫూర్తితో అంటే ఐ మీన్ ఆయన రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్లో చేశాను మేము రెండు వేల పద్దెనిమిది ఎన్నింగ్లో వేసాము నువ్వు చెప్పడం తప్పు చెప్తున్నావు పవన్ కళ్యాణ్కి ముందు నేను నిల్చున్నా అన్నట్టు చెప్పినావు ఆయన స్ఫూర్తితో ఆయన కంటే ముందు నేను వేస్తు మీరు నిల్చున్నారా అంటే నాకు ఏజ్ లేదు అప్పుడు సో మా అమ్మని నిలిచి నిల్చోబెట్ట అమ్మ పేరు ఏం పేరు ఐలమ్మ ఐలమ్మ సో నిలబడిన తర్వాత ఎవరు ప్రచారం చేసారు అమ్మనైనా అసలు అమ్మని కాదన్న నేనే చేశానన్న నా ఇంట్రెస్ట్తో చేశారు అమ్మ వాళ్ళు ఓకే ఏమని ఓట్లు అడిగినావు నువ్వు మీ ఊర్లో అమ్మ ఇంతకాలం ఆల్రెడీ పదవి అనుభవించిన వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా సో కొత్త వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూడండి యువకులు మేము ఎలాంటి అవినీతికి పాల్పడడం కాకపోతే మా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు అయితే మా దగ్గర లేవు కానీ మన గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా పక్కకి పోకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మరి ఓట్లు అడిగాను అన్న ఎన్ని ఓట్లు వచ్చినాయి పదమూడు ఓట్లు వచ్చాయి అన్న పదమూడు ఓట్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఓట్లు ఎన్ని ఉంటాయి మీ నాన్నలు అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా మొత్తం ఎన్ని ఉంటాయి ఒక ఇరవై ఇరవై ఐదు ఉండొచ్చు పది పదిహేను ఉంటాయి నిజం చెప్పు అంతే అన్న నాలుగు ఫ్యామిలీస్ కదా నాలుగు ఫ్యామిలీస్లో ఎన్నో ఇంటికో నాలుగు వేసుకుంటే పదహారు ఓట్లు పదహారు ఓట్లు ఒక ఓటు తగ్గింది సో మీ ఫ్యామిలీలో ఓటే తగ్గింది అంటే వేరే వాళ్ళు ఎట్లా చేస్తారని అనుకున్నావు బయట వాళ్ళు మూడు ఓట్లు తగ్గినాయి మూడు ఓట్లు తగ్గినాయి మూడు ఓట్లు ఎవరి తెలుసా నీకు తెలియదు తెలియదా ఎట్లా తెలుస్తుంది అన్న అసలు ఆ పదమూడులో ఎవరు అనేది నాకే తెలియదు మూడు ఓట్లను కూడా బిల్డప్ బిల్డ్ చేసుకోలేకపోయినా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్నే నువ్వు మంచిగా మాట్లాడుకొని వాళ్ళనే నీ సైడ్ తిప్పుకోలేకపోయినావు ఊరిని ఎట్లా తిప్పుదామనుకున్నావు లేదన్న దీనికి ఇంకొక రూపం ఉంది నన్ను నమ్మి ఒక పది మంది నా ఇంట్లో ఒక నాలుగు ఓట్లు కాకుండా బయట నుంచి నాకు తొమ్మిది ఓట్లు వచ్చాయి సో నాకు అది ప్రౌడ్ ఇంకా అంటే ఒక రూపాయి ఇవ్వలేదు ఒక తొమ్మిది మంది నన్ను నమ్మారు అన్న గర్వంతో ఉన్నాను నేను అసలు ఎక్కడ డిస్కరేజ్ అవ్వాలా మళ్ళీ పోటీ చేస్తాను అవకాశం ఉంటే ఎప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు మేబీ నో పోటీ చేస్తా ఈ సార్ నాకు ఏజ్ వచ్చింది కదా జనసేన పార్టీ నుంచా ఖచ్చితంగా అవకాశం ఉంటే సో జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండాలనుకుంటున్నావు పాలిటిక్స్లో అంటే జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎంపీగా ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నాకు అంత అనుకుంటున్నావు అన్నకంత అసలు లేదన్న కాకపోతే ఎందుకంటే నా చిన్న పచ్చి మా ఊరిని చూస్తూ చూస్తూ ఉన్నానన్న అంత భయంకరమైన మార్పులు ఏం రాలేదు ఆల్రెడీ చేసిన వాళ్ళు చేస్తున్నారు కానీ అంత ఊహించినంత అయితే ఏం లేదు చాలామంది ఇంకా గూడు సరిగా లేని వాళ్ళ మా చాలామంది ఉన్నారు ఫ్యామిలీస్ సో అందరు ఇబ్బందులు ఉన్నారు కదా వచ్చే ఫండ్ని గ్రామ పంచాయతీ నిధిని సక్రమంగా వాడుకుంటే బాగుంటుందేమో అని ఆలోచనతో ప్రయత్నం చేస్తాను జనాలు ఇంకా అప్డేట్ అనిపించింది బట్ ఒక తొమ్మిది మంది నన్ను నమ్మారని గర్వం అయితే ఎప్పటికీ ఆ తొమ్మిది మందికి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి ఓకే అంటే నువ్వు రా అంటే పొలిటికల్గా అంటే సర్పంచ్గా అమ్మని నిలబెట్టినప్పుడు నానే ఏమని కదా మనకెందుకు అవసరమా అన్నారు అవసరమా మనకెందుకు ఇదంతా అంటే లేదు చేద్దాం ప్రయత్నం చేద్దాం అని చెప్పి నా బలవంతం మీదే చేశారు ఓకే ఎప్పుడన్నా నీ లైఫ్లో ఎక్కువ బాధపడ్డే రోజు ఏదన్నా ఉందా రెండు సార్లు అన్న ఎప్పుడు ఒకటి మా అమ్మ మా అమ్మని ఎలక్షన్స్లో నిలబెట్టి ఓడిపోయిన తర్వాత మా అమ్మ మొహం చూసి అంటే నా మనసులో గర్వం ఉంది కానీ మా అమ్మ మొహంలో మాత్రం కొంచెం ఎక్కడో ఇంతమంది ముందు చిన్న అవమానం పడినట్టు ఉన్నామే అమ్మ నువ్వేమంటావు పడేలా నేను చేసానని నేను అనుకోవట్లేదు అంటే అమ్మ కూడా ఇంకా అమ్మకు ఈ తొమ్మిది ఓట్ల గర్వం అనేది ఇంకా అమ్మ తీసుకోలేదు నేను తీసుకున్నాను కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఎందుకంటే నేను లైవ్లో అన్న అమ్మ ఓడిపోయినప్పుడు అమ్మ కళ్ళల్లో ఎంత అయితే బాధ చేస్తాను అదే బాధని నేను కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు అరే ఆ రోజు అమ్మ ఓడిపోయినప్పుడు ఇంత బాధపడింది ఇదే బాధ కళ్యాణ్ గారు పడుతూ ఉంటాను ఏడ్ చేశాను ఏడ్ చేశాను ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా చెప్పాలంటే ఏమని చెప్తావు ఆయన మాకు దేవుడితో సమానం అన్న ఆ మనిషి ఆయన బాగుండాలంతే ఆయన బాగుంటే అందరం బాగుంటాం రెండు సరే ఒక పక్కకి మీ అమ్మ నాన్న ఒక పక్కకి పవన్ కళ్యాణ్ పెడుతున్నావు ఏం చేస్తాం చూజ్ చేసుకుంటే చూజ్ చేసుకుంటాం ఏంటన్న ఇది కరెక్ట్ క్వశ్చన్ కాదని అసలు అవునా నాకు కూడా అనిపించింది అడిగినాక కరెక్ట్ కాదేమో అనిపించింది రెండు కండ్లని చెప్పొచ్చు కదా మీ దగ్గర ఆన్సర్ లేదు మరి నేనే చెప్తున్నా ఆన్సర్ కూడా రెండు కండ్లని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోయినా అసలు మీరు క్వశ్చనే కరెక్ట్ కాదేమో అనిపించింది నేను నేనే ఆన్సర్ చెప్పలేను కదా రెండు కండ్లని చెప్పొచ్చు కదా అని ఇప్పటికి కూడా నువ్వు చెప్పట్లే అంటే చెప్పట్లేదంటే ఏమో నాకు అంత టైం గుర్తు రాలేదు నాకు అనిపించింది చెప్తామన్నా మీరు చెప్పిన తర్వాత నేను చెప్తే ఎలా ఉంటుంది అది కరెక్ట్ కాదు క్వశ్చన్ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇద్దరు ఇష్టమే మాకు కానీ డిసైడ్ అట్లే అది కరెక్ట్ కాదు అనిపించింది సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటే మీకు తెలివి వచ్చినప్పటి నుంచి నీకు మెచ్యూరి మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి ఈడ నాకు నచ్చింది అనేది ఒక పాయింట్ ఏదన్నా ఉందా బోల్డ్ అని ఒక రెండు షేర్ చేసుకో ఈ మొన్న రైతులకు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు దానికంటే ముందు మన ఇక్కడ హైదరాబాద్లో చైత్ర అనే పాపకు ఐదు లక్షలు ఇచ్చినప్పుడు తర్వాత ఇంకా ఆయన ఎవరికి ఆయన సినిమా అసలు ఈ పాలిటిక్స్లోకి రాకముందు కూడా చేసినచ్చా బోల్డ్ అని చూసినాం కదన్న మా అమ్మ ఎవరో పెద్ద ఆవిడ ఒక ఆవిడ తర్వాత మిగతా చిన్న చిన్న యాక్టర్స్ వీళ్ళందరికీ ఆ భోజనాలు పెట్టడం ఆయన కింద నెల మీద కూర్చోవడం అన్నీ ఆయన చేసిన ప్రతి పని మాకు ఇష్టమే ఒక్కటో అంటే గుర్తురానన్నీ ఉన్నాయి అక్కడ మాకు అందుకే టైంకు ఏం చెప్పలేకపోతున్నావు మీకు అంతే సో పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ నువ్వు ఎప్పుడు కలిసినావు అంటే ముట్టుకోవడం కానీ చాలా మందికి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని చూడాలి జస్ట్ ఒక సెకండ్ తీసుకోవాలి అని చెప్పేసి సో నువ్వు ఎప్పుడు కలిసినావు ఫస్ట్ లాస్ట్ ఇయర్ అంటే దూరం నుంచి చూశాను రెండుసార్లు ఖమ్మం మా ఖమ్మం వచ్చినప్పుడు కూడా ఒకసారి చూసాను తర్వాత ఇదే హైదరాబాద్లో ఇక్కడ ఏదో మీటింగ్ జరిగిందన్న లాస్ట్ ఇయర్ తర్వాత హైనాబాద్లోనా వచ్చా ఓకే దాని తర్వాత వన్ మంత్ లోనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకా ఎట్లెళ్ళినా ఎవరన్నా తీసుకెళ్ళిరా లేకుంటే అది సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన ఇన్విటేషన్ వచ్చిందన్న సో మా వరంగల్ జిల్లాకి సంబంధించిన ఆకుల సుమర్ డైరెక్ట్ ఏమైనా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను ఏం మాట్లాడినా అంటే మీరు ఎక్కడి నుంచి దేశ్ముఖ్ గారు ఏంటి అది అని చెప్పి నా గురించి ఆయన ఫేస్ టు ఫేస్ ఇట్లా దేశ్ముఖ్ గారు అన్న మీ వీడియోలు బాగుంటాయి దేశ్ముఖ్ గారు కంటిన్యూ చేయండి అని కూడా అన్నారు మీద మనిషి నా ఫోటో చూసినా మీకు అర్థమవుద్ది అవును మనిషి మొత్తం బిగుసిపోయాను నేను అసలు ఆయన చూడడం ఒక అదృష్టం కొంచెం దగ్గర నుంచి చూడడమే అలాంటిది ఆయన చేతిలోకి తీసుకొని మీ స్పీచ్లు చూసిన దేశముఖ్ గారు చాలా బాగా మాట్లాడతారండి కంటిన్యూ చేయండి అన్నారు ఇక ఈ లైఫ్ కి జాలరణ అనిపించింది నాకు ఆ టైంలో అంటే మనం కోసం కష్టపడతాను ఏ మనిషి మీద మనకు అంత పిచ్చి ప్రేమతో ఇలా ఎవరు మాట్లాడినా వాళ్ళకు కౌంటర్ తిప్పికొట్టడం జరుగుతూ ఉందో కోసం మాట్లాడుతున్నా ఆ మనిషి మనల్ని చూసి గుర్తించిన తర్వాత ఇంకా ఆ ఫీల్ వేరే కదన్న నెక్స్ట్ సో మరి ఈరోజు హైదరాబాద్ వచ్చినావు సో కలవడానికి ట్రై చేయాల్సింది లేదన్న ఆయన కలవ నాకు ఎప్పుడు అంటే కలవాలని నేను నాకు ఆరాటం ఉండదన్న ఆయన కోసం నేను ఎంత చేయగలను నేను పొద్దున నేను ఫోటో చూసిన నాగబాబుని కలిసినట్టున్నావు కదా సార్ నేను కలిసాను ఎందుకు గలిసినావు అదే ఇష్యూ ఒకటి ఉంది కదా ఇష్యూ కోసం కలిసిన అంటే అంటే ఇష్యూలో ఏమన్నా అవుతుందా ఏమవ్వబోతుంది ఏం జరగబోతుంది నువ్వు చేయనప్పుడు ఏమవ్వ ఎవరు చేయలేడు చేయనప్పుడు మరి నాగబాబుని ఎందుకు గెలిచినావు కలవడం తప్పేముందన్న ఏ జస్ట్ అడిగిన నువ్వేమన్నావు ఇది అవుతుంది కదా కలిసి అన్న సో ఏమన్నా జరుగుతుందని భయం అవుతుందా అని అడిగినా అస్సలు భయం ఏం లేదన్నా సార్ ఇంతకుముందు నాకు కాల్ చేసి ఒకసారి నా వీడియోస్ అని చెప్పి కుదిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ కలుద్దాం కలుద్దామని చెప్పి అన్నారు సో అదే అవకాశంగా కలిశాను కూడా ఓకే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అన్నీ చూడవచ్చు నాకు తెలిసి నువ్వు బెస్ట్ రెండు మూవీస్ చెప్పు బెస్ట్ రెండు మూవీస్ తిన్మార్ అంటే చాలా ఇష్టం అన్న నాకన్నా సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టమా అదొకటి తర్వాత గబ్బర్ తొలి తొలి ప్రేమ ప్రేమ ఓకే రెండు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పాటలు పాడతావా పవన్ కళ్యాణ్ గారు పాటలు పాడతావా రాదన్న నాకు అంత డైలాగ్స్ అంత బాగోద డైలాగ్స్ ఒక్క డైలాగ్ అంత బాగోద నువ్వు నాకు నిన్న నువ్వు నా ముంగడా కూర్చుంటే కొంచెం నువ్వు పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు మరి పెడతాను అన్న ఇలాంటి ప్రశ్నలు నేను చెయ్యి న్యాచురల్గా ఉండడమే ఇంత అన్న నేను కావాలంటే మా వాళ్ళని మీరు అగో ఇట్లేదు మా వాళ్ళని అడుగు ఇట్లే అంటాడు నా చిన్నప్పనించి ఉన్న వాళ్ళన్న వాళ్ళు వాళ్ళని ఒకసారి అడగండి నేను ఉండడమే ఇంత జనరల్గా బయట ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఒక డైలాగ్ కొట్టు చాలు ఇంకా సర్దార్గా బస్సింగ్లోనూ ఓకే చెప్పు ఒక్కడనే ఒక్కడనే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే ఎంతమంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనంలా ఉంటా సో సూపర్ అయిపో సో ఇంకోటి నువ్వు యాక్టింగ్ అంటే కూడా ఇష్టం అనుకుంటా నీకు అన్న యాక్టింగ్ అంటే ఇష్టం అనుకుంటా కొంచెం కదా ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో తీసినావు సిద్ధార్థ సంథింగ్ ఏదో ఏంది పేరేంది సిద్ధార్థ మనసులో సిద్ధార్థ అని నేను ఆ సిద్ధార్థ అనే నేను సో అది కథ ఎవరు రాసే నువ్వే రాసినావా లేకుంటే అది లేదన్న మా ఫ్రెండ్ ఒక సబ్ మన ఫ్రెండే ఓకే అంటే యాక్టింగ్ పైన కూడా నీకు ఇంట్రెస్టా లేకుంటే ఎట్లా చేయాలనిపించింది చేశాను అంతే సో మా నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను అందులో ఒక క్యారెక్టర్ చేస్తావా సైకో క్యారెక్టర్ సైకోనా చేయ హీరో క్యారెక్టర్ ఆహా సైకో అయినా పర్లేదు నేను ఏమంటాను అంటే చేయలేను అంటున్నాను నేను అలా నేను అనింది ఓకే హీరో క్యారెక్టర్ ఇస్తా ఏ జస్ట్ కామెడీ ఇస్తా అంటే ఏ షార్ట్ ఫిలిం లేదు అంటే నీకు ఇష్టమా కాదని చెప్పి అంటే ఒక యాక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా అని వాళ్ళు అంత ప్రొఫెషనల్ కాదన్న ఏదో నాకు చేయాలనిపించింది ఒకసారి అంతే లైట్ ఎట్లా అనిపించింది మొత్తానికి ఇంటర్వ్యూ బాగుందమ్మా కొంచెం టెన్షన్ టెన్షన్ కాబట్టి కాబట్టి సో నా ఇంటర్వ్యూ ఏదో కాంట్రవర్సీలు అది ఇది పెద్ద అది ఏముండదు జస్ట్ మనం ఇంట్లో కూర్చొని ముచ్చట పెట్టినట్టే ఉంటుంది సో నువ్వు ఫ్రీగా ఫీల్ అయినావని చెప్పేసి నేను అనుకుంటున్నా సో పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సో జనసేన సైనికులకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు ఫైనల్గా కెమెరా చూ చెప్ అందరూ చాలా కష్టపడుతున్నారు సైనికులు అందరూ అలానే కష్టపడదాం కళ్యాణ్ గారిని సీఎం చేద్దాం చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ